చూడండి 12 ఏళ్ల పిల్లలకు కూడా శివుడు వచ్చి ఏమీ వినపడతలేదండి చిన్న పిల్లలు వాళ్ళకి వినపడపోయినప్పుడు మంచిగా తిరిగి రావాలంటే ఔషధం చెప్తాను రాసుకోండి ఏమీ లేదు ఒక్క 50 గ్రాములు వాము ఒక 100 గ్రాములు నువ్వుల నూని తీసుకొచ్చి 50 గ్రాములు వాములో 1/2 కిలో నీళ్లు పోయాలి కొలత నీళ్లు కూడా కొలుసుకోవాలి 1/2 కిలో గ్లాస్ ది 1/2 షేర్ గ్లాస్ ఉంటది కదండి ఆ 1/2 షేర్ గ్లాస్ నీళ్లు పోసి నూరుకోవాలి దాన్ని అత్తకు నూరుకోవాలి నూరుకొని ఆ 1/2 షేర్ నీళ్ళల్లో నూరి మరి కొంచెం పోసి తర్వాత 1/2 షేర్ నీళ్లు కలిపేసేయాలి దాంట్లో కలిపేసి అది పొయ్యి మీద అదిను మనం నూనె తీసుకొచ్చాం కదండి ఆ నూనె కూడా తీసుకొచ్చి 100 గ్రాముల నూనె పొయ్యి మీద కలిపి పెట్టేసి నూనె మిగిలే వరకు మరగబెట్టాలి మరగబెట్టి దాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకొని ఒక చేసాలో భద్రం చేసుకొని ఏదో రెండు సుక్కలు ఏ చెవుకి వచ్చిందో అది మీకు తెలుసు కాబట్టి దాంట్లో వేసుకొని తర్వాత ముళ్ళంగి దుంప ఉంటదండి ఆ ముళ్ళంగి దుంప ఒక రోజు ఉడకబెట్టేవ్వండి ఒక రోజు పచ్చిదేవ్వండి ఒక రోజు కూర వండి పెట్టండి అలాగ తింటే ఆ ముళ్ళంగి దుంప తినుకుంటా ఇది చెవులో వేసుకుంటే చక్కగా తగ్గిపోద్దండి చెవుడు నేను ఆ అట్ట వచ్చారు నా దగ్గరికి ఇచ్చాను చక్కగా తగ్గిపోయింది అది ధన్యవాదాలు.